వివేకా కేసు అవినాష్ వ్యవహారం సిబిఐ వ్యవహారం చాలా దారుణమైన కుట్ర జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రోజులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కుట్ర పరాకాష్ఠకు చేరింది కోతవేడి దూరంలో సరిగ్గా పన్నేళ్ల కాలంలో ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయంలో చెప్పటానికి చేయటానికి ఏమీ లేకుండా దిగిపోయి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చెప్పటానికి ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి తిట్టటానికే వాళ్ళ టెలివిజన్ ఛానల్స్ అన్నిటిని వాడుకొని ఓ పెద్ద కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో అంతర్భాగమే ఈ ఆరోపణలు ఓ పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు స్వయానా సిబిఐ వచ్చి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా మారిపోయి చేస్తున్నప్పుడు ముద్దాయిలు వచ్చి మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏంటి వాళ్ళు సిబిఐకి చెప్పినటువంటి నేరేషన్ మొత్తాన్ని ప్రజలకు చెప్పించడంలో అంతర్భాగం ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం ఓ ముద్దాయి నేనే స్వయంగా చంపానని గొడ్డలతో నేను నరికానని ఒప్పుకున్న ఒక ముద్దాయి గంటల కొద్దీ టెలివిజన్ ఛానల్స్లో లైవ్ ఇస్తున్నాడంటే ఎలా చంపేమో అనే విషయాన్ని నేరేట్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా వ్యవస్థ ఉందో అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోమని కోరుతున్నాము అంటే ఈ కేసుని ప్రపంచ పోలీసుగా తీసుకోవాలని చంద్రబాబు మేము అదే కోరుతున్నాము చంద్రబాబు నాయుడినే ముద్దాయిగా చేర్చమని డిమాండ్ చేస్తున్నాము నారా చంద్రబాబు నాయుడే ఈ కేసులో తొలి ముద్దాయి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడే హత్య జరిగింది హత్య జరిగిన మూడు నెలల కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ మూడు నెలల కాలంలో ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ బృందాలు ఆనాటి డీజీపీ ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమిటి మీరు ఎవరెవరిని నిందితులుగా చేర్చారు ఈ రోజున అవినాష్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని మీరు నిందితులుగా పరిగణించి ఈ విధంగా దుష్ప్రచారం చేసినప్పుడు ఆ మూడు నెలల కాలంలో ఈ రెండు పేర్లు ఎందుకు మీ దృష్టికి రాలేదని ప్రశ్నిస్తున్నాము ఇప్పుడు వివేకా కేసు జగన్ మీద రెండింటిని కూడా ఊరూరు చేసుకెళ్ళి రసవన్న కూడా చాలా బాగుంటుంది మే మే మేము దాని నుంచి పారిపోవటం లేదు నారా చంద్రబాబు నాయుడు అంత దుష్ట రాజకీయాలకు తెర లేపుతాడని మేము దానేం ఆశ్చర్యంగా స్వీకరించట్లేదు చంద్రబాబు నాయుడు యొక్క పన్నాగాలలో అంతర్భాగం ఇదొక ఇదొక దుష్ప్రచారం కోడికెత్తి కేసు అని మమ్మల్ని అవహేళన చేసిన ఓ ఓ ఓ ప్రతిపక్ష నాయకుడి మీద ఓ వచ్చి కతితో పొడిస్తే దాని అవహేళనగా నానా రకాలుగా అవహేళన చేసి దాని ఒక తూతూమంత్రం కేసు కింద మార్చేసి దాన్ని అభాస్ పాలు చేశాడు ఈ రోజున స్వయన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసినటువంటి వ్యవహారాన్ని ఈ రోజున అలాగనే తప్పుదోవ పట్టిస్తున్నారు మేము ఎప్పటికీ డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరెవరి మధ్యలో పోటీ జరిగింది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా రెడ్డి గారు పోటీలో నిలబడ్డాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవి నిద్ర నిలబడ్డాడు ఎన్నికలలో అలవోకగా గెలిచే గెలవాల్సిన రెడ్డి గారు ఓడిపోయాడు బీటెక్ రవి గెలిచాడు ఆనాటి తెలుగుదేశం పార్టీ మంత్రి ఇప్పుడు బీజేపీ నాయకుడైన ఆదినాన్ రెడ్డి ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉండి ఎలక్షన్ చేశాడు అంటే ఎవరి మధ్య ఎలక్షన్ జరిగింది తెలుగుదేశం వైసీపీ మా వివేకానంద రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ బీటెక్ రవి వాళ్ళిద్దరి మధ్యలోనే ఎలక్షన్ జరిగినప్పుడు ఆదినా రెడ్డి ఎవరి నిలబడి ఎలక్షన్ చేశాడు కుట్ర ఎక్కడ జరిగింది మట్ర చేయాల్సిన అవకా అవ అవసరం ఎవరికొచ్చింది రాజకీయంగా ఇన్ని రోజుల తర్వాత ఈ విధంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొరాలిటీస్ని దెబ్బతీయాలని ప్రజల్లో వారి వారి యొక్క వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నమే ఇది నారా చంద్రబాబు నాయుడు ముందు ముద్దాయం చేయమని కోరుతున్నాం నారా చంద్రబాబు నాయుడు ఆ రోజున సీబీఐని ఆంధ్ర రాష్ట్రంలోకి ఎలాగైతే నిషేధించాడో మీరు గమనించండి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు పరిటాల రవి కేసులో సిబిఐని ఆహ్వానించాడు డిమాండ్ చేశాడు వారి సొంత కొడుకు మీద ఇన్వెస్టిగేషన్ ఆహ్వానించాడు పోలవరం కేసులైనా లేదా తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక నీటిపారుదల ప్రాజెక్టు మీదైనా ఆర్డీఏ బాబ్రీ కేసు మీదైనా సీబీఐని మేమే ఆహ్వానించాం మేమే కోరుకున్నాం ఎంక్వైరీ చేయమని అడిగాం అఖిలపక్షాన్ని అక్కడి దాకా తీసుకెళ్ళాం ఈ రోజున కూడా తన బాబాయ్ మీద జరిగిన హత్యా కేసులో అనుమానాలు ఉండినప్పుడు సీబీఐని ఆహ్వానించి డిమాండ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చిట్ట అంకంలో ఆఫీసర్ల మీద ఆఫీసర్లు మారి ఏదో ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం కడప జిల్లాలో మా పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకుడిగా వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులుగా ఉన్న అవినాష్ రెడ్డి గారిని భాస్కర్ రెడ్డి గారిని రాజకీయంగా టార్గెట్ చేయడం ద్వారా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆటి ఆడిస్తున్న రాజకీయ కుట్రే అని మేము భావిస్తున్నాము ఈ అంకంలో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించమని డిమాండ్ చేస్తున్నాం అలాగనే వారికి ఉన్నటువంటి కుటుంబ తగాదాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ఆదినారాయణ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ మీద కూడా విచారణ జరిపించమని ఇన్వెస్టిగేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ని ఒక్క డిమాండ్ని కూడా ఒక్క అంకంలో కూడా ఎందుకు పరిశీలించటం లేదు అసలు ముద్దాయే వచ్చి నేనే గొడ్డలతో నరికానని చెప్పినటువంటి దస్తగిరిని ఎందుకు సునీతమ్మ ఆయన్ని ఎందుకు బెయిల్ ఇచ్చడాన్ని ఆక్షేపించటం లేదు ఎందుకు జైల్లో ఉంచమని డిమాండ్ చేయటం లేదు ఇవన్నీ కూడా మాకు అనుమానంగా ఉంది అలాగనే సునీతమ్మ భర్త అయిన రాజశేఖర రెడ్డికి పొలిటికల్ మోటివేషన్ ఎప్పటి నుంచే ఉంది ఆయనకు చాలా రాజకీయ కాంక్ష ఉంది ఆ కోణంలో కూడా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు స్వయానా తన స్వహస్తాలతో చిట్ట చివరి అక్షరాలుగా వివేకానందరెడ్డి గారు రాసిన మాటల పేపర్ మీని దాచిపెట్టమని ఎవరు చెప్పారు ఎందుకు దాచిపెట్టారు దాచిపెట్టిన అంశం కోణంలో సిబిఐ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు ఇవన్నీ కూడా చర్చించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ప్రతిసారి ఆనాడు సోనియా గాంధీ ఒక్కడనే టార్గెట్ చేసింది సిబిఐ కేసులు పెట్టింది నానా రకాల ఇబ్బందులు పాలు చేసింది ఆ సోనియా గాంధీతో రెండు విపక్షాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిశారు ఈ రోజున మళ్ళీ అదే సిబిఐని ప్రయోగించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రోజున అవమానం పాలు చేయటం కోసం వారిని ఈ విధంగా ఇబ్బంది పాలు చేయడం కోసమే కుట్ర జరుగుతున్నట్టుగా మేము భావిస్తాం నేను ఇప్పుడు ఇదే ఒక కేసు స్టడీ తీసుకుందాం నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నా ఫోన్ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్లో ఉంది నన్ను గూగుల్ టేకౌట్కి వెళ్ళి మీరు ఎవరితోనన్నా సాంకేతిక పరమైనటువంటి వాళ్ళతో మీరు దయచేసి తీపిచ్చండి నేను ఏ పరిసరాల్లో ఉన్నానని చూపించిందో మీరే చూడండి అక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా వంద మీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాయి ఆ గూగుల్ టెక్ అనే దానికి చట్ట ప్రకారం సాంకేతిక పరంగా దానికి శాండిటీ ఉందా అని అడుగుతున్నాం శాండిటీ లేదని చెబుతున్నాం ఆయన ఒక బాధాతప్త హృదయంతో ఆయనే మొదట అవినాష్ రెడ్డి గారు మొదట సీఏ గారికి ఫోన్ చేసి ఇలా చని వివేకం గారు చనిపోయారని సమాచారం ఇచ్చిన ఆయన మీదే ఈరోజు నిందితుని చేస్తారు అసలు విక్టిమ్స్ని బాధితుల్ని ముద్దాయం చేసిన చరిత్ర ఈరోజు మనం చూస్తున్నాం బాధితులు ఎవరు స్వయానా తా బాబాయిని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా బాబాయిని కోల్పోయిన వివేక మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు వాళ్ళని ముద్దాయిలు చేయటం ఏంటి వాళ్ళని అవమానపరంగా డిబేట్లు పెట్టడం ఏంటి పుంకాలు పుంకాలుగా రాయటం ఏంటి అని అడుగుతున్నాం చంద్రబాబు నూటికి నూరు రూపాయలు నారా చంద్రబాబు నాయుడు దీనిలో ముద్దాయి ఆయన ఆనాటి ముఖ్యమంత్రి మా ప్రత్యర్థి మే వారికి ప్రత్యర్థులము మమ్మల్ని ఎమ్మెల్సీగా ఓడించడం కోసం సకల కుట్రలు చేశాడు ఆ రోజున డబ్బులు కుమ్మరించాడు ఆదినారెడ్డిని ఎలక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టాడు ఆ కోణంలో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ఓ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళటం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు చేయటం ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవటం వారి యొక్క ప్రాథమిక ధర్మం మా ముందు ఇప్పటికే డిమాండ్లు పోలవరానికి సంబంధించిన నిధులు సేకరణ ప్రత్యేక హోదా డిమాండ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అనేకమైన నిధులను సేకరించేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్లు ఢిల్లీ వెళతారు మేము ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అవమానకరంగా చిత్రీకరించడం మాట్లాడటం తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షానికి పరిపాటిగా మారింది ఏ సందర్భంలో వారు వెళ్ళినా కూడా ఫలానా పని వాడే పని ఫిక్స్ చేస్తాడు వాడే స్క్రిప్ట్ ఇస్తాడు వాడే ఒక కథ రాస్తాడు ఆ కథను మేమందరం నమ్మాలన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నమ్మాలన్నట్టు ఒక వ్యవహారాన్ని చిత్రీకరించడం దురదృష్టకరం నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పెట్టిన శని